ప్రియమైన టెడి టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా? సంతోషం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. ఇప్పుడు గత వారం నుంచి మనం రెండు వారాల నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చిందేనా అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సరే, ఈరోజు ఏంటంటే, యెహోవా ఎవరు? ధర్మశాస్త్రమును తీసుకున్నది మోషే, ఇచ్చింది యెహోవా. ఈ యెహోవా ఎవరు అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు చిన్న ఉపమానం చెప్తా. ఒక స్కూల్కి వెళ్ళే కుర్రవాడు పిల్లోడు, చిన్నపిల్లవాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ డాడీ, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మంచినీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది, కాబట్టి నాకు ఒక వాటర్ బాటిల్ కావాలన్నాడు. వాటర్ బాటిల్ కావాలంటే వాళ్ళ డాడీ లోపలికి వెళ్ళి ఇంట్లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఇచ్చాడు. పిల్లవాడు అందులో నీళ్లు పోసుకుంటే ఆ నీళ్లు వాటర్ బాటిల్లో నిలబడలా కారిపోతూ ఉన్నాయి. వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, డాడీ డాడీ, మీరు ఇచ్చిన వాటర్ బాటిల్లో నీళ్లు నిలబడడం లేదు, నీళ్లు కారిపోతూ ఉన్నాయి, దానికి చిన్న బెజ్జం పడింది అని చెప్పానని చెప్పినప్పుడు, అరే అరే అవునా, అలాగైతే ఇంకొక బాటిల్ మన దగ్గర లేదే, ఏం చేద్దాం, సరే దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకుని వాడుకోమని చెప్పాను అన్నాడు. ఆ పిల్లవాడు ఆ వాటర్ బాటిల్ని అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని కొన్ని అతుకులు వేసుకొని నీళ్లు పట్టుకొని వాడుకుంటున్నాడు. ఒకరోజు వాళ్ళ డాడీ చూసి, రే ఎందుకు ఇలా చేసావు అని చెప్పని కోపడినప్పుడు, నీళ్లు లేకుండా నువ్వు ఎందుకు బాధపడుతున్నానని అడిగి దాని గురించి పిల్లవాడిని అడిగినప్పుడు, ఈ పిల్లవాడు, డాడీ నీవు ఇచ్చినటువంటి వాటర్ బాటిలే మంచిది కాదు డాడీ అని అడుగుతాడు. అడుగుతాడా అడగడా? అడుగుతాడు. నీవు ఇచ్చిన వాటర్ బాటిలే మంచిది కాదు, కాబట్టి నేను ఇచ్చిన బాటిల్కి బెజ్జ ఉంటే దాన్ని పూడ్చుకొని నేను వాడుకున్నాను, నువ్వు నన్ను మరి ఈ వాటర్ బాటిల్ను సరిగ్గా వాడుకోలేదు, నీళ్లు నిలబడడం లేదు అని నువ్వు నన్ను మాట్లాడుతున్నావు అని చెప్పానని ఎదురు ప్రశ్న వేస్తాడు. అలా ఎదురు కనుక చెప్పకపోతే, ఎదురు చెప్పడం అని అంటే తండ్రి ఇచ్చింది వాటర్ బాటిల్ లోపం కలిగింది, దాన్ని ఈ పిల్లవాడు సరిచేసుకొని వాడుకుంటున్నాడు. తండ్రి కోపడితే సమాధానం చెప్తున్నాడు, నీవు నన్ను అడగడానికి వీలు లేదు, నేను తండ్రిని, నేను ఇచ్చిందే నువ్వు తీసుకోవాలా, నేను ఇచ్చిందే నీవు నడుచుకోవాలా అని చెప్పాను, నేను వాడుకోవాలని చెప్పాను అని అంటే, ఆ తండ్రి యొక్క పరిస్థితి, ఆ తండ్రి యొక్క ప్రవర్తన ఎటువంటిది? కరెక్ట్ కాదు కదా. తండ్రిని అడగాలి, ఇచ్చింది తను చేసింది తప్పు అని తను తెలుసుకోవాలా. అలా కానప్పుడు అతను నిజాయితీ కలిగిన తండ్రి కాడు. ఇది వాస్తవం. అయితే దేవుడు అంటాడు, నేను దేవుణ్ణి కాబట్టి నేను ఏది ఇస్తే తీసుకోవాలా, నేను దేవుని కాబట్టి నేను ఏం చేస్తున్నా మౌనంగా ఉండాలి అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. మన వివాదము తీర్చుకుందాము రండి అని అడిగే దేవుడు, అని పిలిచే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుడు ఏది చేసినా చలామణి అవుతుందని కాదు, దేవుణ్ణైనా మనం అడగాలి ఎందుకు ఇలాంటిది ఇచ్చేసావు అని చెప్పానని. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారంటే, దేవుడు చెప్పినది ఇది అని చెప్పిన మేము ఎలా తెలుసుకోగలం అని అంటారు. ఇది దేవుడే చెప్పాడా, మేము ఎట్లా తెలుసుకోవాలి అని ఒక ఆలోచన అడుగుతారు ఇశ్రాయేలు ప్రజలు. ద్వితీయోపదేశ కాండము 18:21-22 వచనాలలో ఈ విధంగా వ్రాయబడుతుంది. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకుందుమని మీరనుకొని ఎడల ప్రవక్త
యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడల, అది యెహోవా చెప్పిన మాట కాదు. ఇది విషయం. ఇది దేవుడే చెప్పాడా, దేవుడు కాకుండా ఇంకెవరైనా చెప్పారా? మేము ఎట్లా తెలుసుకోవాలంటే ప్రవక్త చెప్పిన దానిని నెరవేరితేనే అది దేవుడు చెప్పినట్లు అని నిర్ధారం చేసుకోమని చెప్పాడు. ఏవే నాటికైనా జరగాల. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారము జరిగిందా జరగలేదా అని చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఏమంటాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది, ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే 2వ దానికి అవకాశముండ నేరదు అని చెప్పని. అంటే మొట్టమొదట ఇచ్చింది లోపము కలిగినది, 2వది ఇచ్చింది లోపము లేనిది అని అర్థం. అంటే నిజాయితీని కోరుకునే దేవుడు, లోపము లేని భక్తుడు కావాలని కోరుకునే దేవుడు, లోపము లేని ఒక విశ్వాసి కావాలనుకునే దేవుడు లోపము కలిగినటువంటి దాన్ని మనుషులకు ఇస్తాడా? ఇవ్వడు. ఇవ్వడు కదా. అంటే మొదటిది లోపము ఉంది కాబట్టి దేవుడు లోపము లేని దానినే ఇస్తాడు. సరే, ఇచ్చే సమయాన్ని మనం దేవుడు ఏం చెప్పాడో మనం మోషేతో మాట్లాడినటువంటి భాగాన్ని చూసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనం, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను, నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థమైన నామము. తరతరములకు ఇది జ్ఞాపకార్థమైనటువంటి పేరు. యెహోవా అంటే తరతరాలకు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పేరు. తరతరాలంటే ఇక మనం అనుకుంటాం తరతరాలంటే ఎల్లా కాలము అని, అంటే ఇక మొత్తం యావత్తు యెహోవాయే దేవుడు అనుకుంటాం. కానీ దేవుడు మాట్లాడే ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. మనుషులు మాట్లాడే ప్రతి మాట విమర్శా దినములలో లెక్కకు తీసుకునేటప్పుడు దేవుడు చెప్పిన మాట లెక్కలోకి ఉండదా? ఉంటుంది. యెహోవా ఏమి చెప్తున్నాడు? తరతరముల దేవుడను. తరతరములు అంటే తరం ఒక్కింటికి 70 అయితే 4900 సంవత్సరాలు, అదే 80 అయితే 6400 సంవత్సరాలు, అదే తరానికి 100 సంవత్సరాలు అయితే 10000 సంవత్సరాలు, అదే తరానికి 120 సంవత్సరాలు అయితే 14400 సంవత్సరాలు. ఇది మా బైబిల్ ఏది చెబితే దాని ప్రకారమే ఆయన పేరు మరి జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పని ఇక్కడ వ్రాయబడింది. తర్వాత జరిగే పరిస్థితి ఏంది? తర్వాత ఈ సమయం అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, ఏం జరుగుతుందని అంటే, నేను మీ మధ్యలోకి వస్తాను, నేను మీ మధ్యలోకి వస్తా, మీతో నివాసం ఉంటానని చెప్పని చెప్తున్నాడు. యెహోవా నేను మీ దగ్గరకు వచ్చి నేను మీతో నివాసం ఉంటానని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీకా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలలో, నేను మీ దగ్గరకు వస్తా, మీ మీద సాక్ష్యం చెప్తా, ఉన్నత స్థలముల మీద నేను నడుస్తాను అని చెప్పాడు. ఎప్పుడు? దేవుడు చెప్పిన తరతరములు అయిపోయిన తరువాత, మరి నేను మీ మధ్యలోకి వస్తా, సమయం అయిపోయింది, నేను మీ మధ్యలోకి వస్తా, మీతో ఉంటానని చెప్పని దేవుడు చెప్తున్నాడు. అలాగే జకర్యా 2వ అధ్యాయం 10వ వచనం, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషంగా ఉండి పాటలు పాడమని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు వచ్చాడు యెహోవా? యెహోవా మనుషుల మధ్యలోకి వస్తానని చెప్పాడు. మరి అలాగే హోషేయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో కూడా అదే చెప్తాడు, నేను మీ మధ్యలోకి వస్తా,
నేను మీ మధ్యలోకి వస్తా. ఎప్పుడు వచ్చాడు, ఎక్కడొచ్చాడు? వస్తానని చెప్పిన వ్యక్తి రాకుండా ఉంటాడా? వస్తాడు కదా, మరి ఎప్పుడు వచ్చాడు? అయితే ఓ భక్తుడు అంటాడు, చూద్దాం చూడండి, ఏబు గ్రంథం 33:23, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడకు ఒకడు వారికి మధ్యవర్తి అయ్యుండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. ఇక్కడ ఏమని భక్తుడు ఏమని కోరుకుంటున్నాడు? వేలాది దూతలు ఉన్న, దూతలు అనగా కుమారులు, వేలాది కుమారులు ఉన్నారు. వారిలో ఘనమైనటువంటి ఒక వ్యక్తి వచ్చి మధ్యవర్తిగా ఉంటే వారి దేవుని దూతలలోనే ఎందుకు మధ్యవర్తిగా రావాలి? మనుషులలో మధ్యవర్తులుగా ఉన్నారు కదా. మరి మనుషులలో మధ్యవర్తిగా ఉన్నటువంటి మోషే ఏమని చెప్తున్నాడు ప్రజలకి? ఇదిగో నేను వెళ్ళి మీకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని ప్రజలకు చెప్తాడు. నిర్గమకాండము 32:30-34 ఏమని చెప్తాడు? నేను వెళ్ళి మీకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అని చెప్తాడు. మరి అక్కడికి దేవుడి దగ్గరికి పోయి ఏమని చెప్తాడు? అయ్యా, ఈ ఇశ్రాయేలీల ప్రజలు పాపం చేశారు, వారి పాపమును పరిహరించితివా? సరే, లేదా నీ జీవగ్రంథంలో నా పేరు తీశాను అంటాడు. మనుషుల దగ్గరేమో మీ పాపము నేను పరిహరిస్తాను, పరిహరించదనేమో అని అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రజలు పాపం చేశారని చెప్పని చెప్తున్నాడు. మనుషులు మధ్యవర్తిగా ఉంటే ఇటువంటి సంఘటనలు వస్తాయి. మనుషులు మధ్యవర్తిగా ఉంటే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి దేవదూతలలో అనగా దేవుని కుమారులలో ఒక మనిషి మధ్యవర్తిగా ఉండాలి అని భక్తుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మధ్యవర్తిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? హెబ్రీలకు రాసిన పత్రిక 8:6 రాయబడింది, 6వచనంలో, మధ్యవర్తిగా వచ్చింది మన యేసు ప్రభువే. మధ్యవర్తిగా ఎవరు వచ్చారు? యేసు ప్రభువే వచ్చాడు మధ్యవర్తిగా. మరి మధ్యవర్తులు ఇంకొకరు లేరు. మధ్యవర్తి ఎవరయ్యానంటే యేసు ప్రభువే. మరి ఇక్కడ భక్తుడు కోరుకుంటున్నాడు దేవుని కుమారులలో. మరి యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడే కదండి. మరి ఇంకొకరు మధ్యవర్తి ఒకటి అవుతారు, ఒక్కరే మధ్యవర్తి. అలాగే కిందకు చదువుకుంటూ వస్తే హెబ్రీలు రాసిన పత్రిక 8:9 నుండి, అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు, గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని ప్రభువు చెప్పుచున్నాడు. అలాగే ఇంకా కింద కూడా ప్రభువు సెలవిచ్చుతుంది. ఎవరు ఈ ప్రభువు? ప్రభువు అంటే ఎవరు? యేసుక్రీస్తే ప్రభువు, వేరే ప్రభువు లేడు. ఆ మాట చెప్తాడు 7:21, ప్రభువా ప్రభువా అని నన్ను అంటాడు యేసు ప్రభు. ఏ ప్రభు అంటే యేసు ప్రభు, వేరే ఒకరు లేరు. మరి యెహోవా అంటున్నాడు, నేను మీ మధ్యలోకి వచ్చి నివాసం ఉంటా. చాలా వాక్యాలలో, పాత నిబంధనలో చాలా వాక్యాలలో రాయబడింది. మీకా గ్రంథంలో, హోషియాలో, జకర్యా, ప్రతి ప్రవక్త కూడా యెహోవా న్యాయము తీర్చును, మనుషుల మధ్యలోకి వస్తాడు అని చెప్పడం జరిగింది. సరే, మరి ఆయన మధ్యవర్తి కాడా? యెహోవా మధ్యవర్తి కాదా? యేసుక్రీస్తు మధ్యవర్తి. యేసుక్రీస్తు మధ్యవర్తి అయితే యెహోవా వస్తానన్నాడు కదా, ఎప్పుడు వచ్చాడు? చూద్దాం చూడండి, మీకా గ్రంథము 4:3, ఆయన మధ్యవర్తి అయి
అనేక జనములకు న్యాయము తీర్చును. ఎవరైనా యెహోవా, ఒకటవ వచనం నుంచి చూస్తే అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులను వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెలును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెలుదుమురండి. ఆయన మన మార్గముల విషయం మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందురు. ఆయనగా యెహోవా మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. యెహోవా మధ్యవర్తి, ఇక్కడ యేసుక్రీస్తు కదా మధ్యవర్తి. యెహోవా మధ్యవర్తి ఎలా అయ్యాడు? యెహోవా చెప్పినట్టుగా నేను వచ్చి మనుషుల మధ్య నివాసం ఉంటాను అని చెప్పినట్లుగా యెహోవా మధ్యవర్తి వచ్చాడు. అలాగే భక్తులు కూడా అలాగే కోరుకున్నాడు. మనుషులు మధ్యవర్తిగా ఉంటే ఆశీర్వాదకరం కాదు. దేవదూతలలో ఒకరు మధ్యవర్తిగా ఉంటే, అది ఘనమైనటువంటి వాళ్ళు, మధ్యవర్తిగా ఉంటే మనుషులకు ఆశీర్వాదం అని చెప్పిన కోరుకున్నట్లుగా యెహోవా నేను మీ మధ్యలోకి వచ్చి నివాసం ఉంటానని చెప్పినట్లుగా ఇక్కడ ఈ మధ్యవర్తి యెహోవా. ఇంకా ప్రభువు అనే వాక్యాన్ని మనం చూద్దాం. మిక గ్రంథం 1:2 సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఎవరు? ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు అన్న యేసు ప్రభు. ఇక్కడ ఏమని వ్రాయబడింది? ప్రభువగు యెహోవా, యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు. ఇంకా అనేకమైనటువంటి వచనాలు వ్రాయబడి ఉన్నాయి, చాలా వచనాలు రాయబడ్డాయి. ఎక్కడ చూసినా ప్రభువగు యెహోవా, రాజైన యెహోవా. మనకు రాజు ఎవరు? యేసుక్రీస్తు కదా రాజు. యెహోవా తండ్రి కదా, యెహోవా తండ్రి యేసుక్రీస్తు రాజు, యేసుక్రీస్తు కుమారుడు, యెహోవా తండ్రి యేసుక్రీస్తు. మనకి ఏం పని? యెహోవాతోనే పని అని చెప్పనని నడుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు, అసలు మనం యేసుక్రీస్తుగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తుని కించపరిచే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎవరైనా ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆ నాయకుడు కొడుకుంటే కొడుకుతో మనకేంటి పని? డైరెక్ట్గా అసలాయనతోనే మాట్లాడదాంలే అనేటటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అలాగే కుమారుడితో మనకేం పని? డైరెక్ట్గా యెహోవాకే మనం ప్రార్థన చేద్దామని చెప్పని అనుకునే రకమైనటువంటి జనాంగము మరి మన మధ్యలో తిరుగుతున్నారు. యెహోవాయే ప్రభు. ఇంకా ఇంకొక మాట రాయబడింది ప్రకటన గ్రంథంలో 1:10 ఏమైనా రాయబడిందంటే, ఆయన రూపాన్ని చూస్తూ ఆయన కన్నులు మరి అగ్నిమయమై ఉన్నాయి, ఆయన తల వెంట్రుకలు మరి బంగారు మరి వర్ణం కలిగినటువంటివి ఉన్నాయి, ఆయన రూపురేఖలన్నీ వర్ణిస్తూ ఇప్పుడు ఈ భక్తుడి చూసి ఏమంటాడంటే, ఇతను ఎవరు అని అనుకోను అని మరి ఆశ్చర్యపోతాడు. ఆయన అంటాడు, నేను మృతుడనై తిని కానీ ఇదిగో యుగ యుగములకు నేను లేచి ఉన్నాను అని. ఇక్కడ మరి అలాగే 5:6 రాయబడింది, 7 కన్నులు కలిగినటువంటి వాడు. ఎవరికి 7 కన్నులు? యేసుక్రీస్తు మృతుడై మృత్యుంజయుడై లేచిన తరువాత 24 పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, ఈయన 7 కన్నులు కలిగినటువంటి వాడు. 7 కన్నులు, 7 నేత్రాలు కలిగినటువంటి వ్యక్తి, అవి భూమి మీద అంతా సంచరించి 7 ఆత్మలు అని వ్రాయబడింది. ఇంకెవరికి ఉంటాయి 7 కన్నులు? ఇంకెవరికైనా ఉంటాయా? ఎవరికి ఉంటాయని అంటే యెహోవా దేవుడికి ఉన్నాయి. చూద్దాం చూడండి, జకర్యా గ్రంథం 4:10 కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. యెహోవా యొక్క 7 నేత్రములు, యెహోవా 7 కన్నులు కలిగినటువంటి యేసు ప్రభువు, ఇక్కడ 7 నేత్రములు కలిగినటువంటి యెహోవా. యెహోవాకు 7 నేత్రములు ఉన్నాయి, ఆయన మధ్యవర్తిగా వచ్చాడు అని పాత నిబంధనలో రాయబడి ఉంది. ప్రవక్తలు ఈ మాటే చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే లోపము కలిగి ఉన్నదో అది దేవుడి ఇచ్చినది కాదు. ఏదైనా సరే లోపము కలిగినది ప్రజలకు ఇవ్వడు.
ఇక్కడ యెహోవా ఏడు నేత్రములు కలిగిన వాడు యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు ఆయనకు కూడా ఆ ఏడు నేత్రములు ఉన్నాయని చెప్పిన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. ఆయన మధ్యవర్తి వచ్చినట్లుగా వాక్యంలో రాయబడింది, యెహోవా మధ్యవర్తిగా వచ్చినట్టు. ఇప్పుడు యెహోవాయే యేసు ప్రభువు. ఇంకా అనేకమైన రెఫరెన్సులు నేను చూపిస్తా, అయితే సమయం పడుతుంది, మనకు సమయం చాలదు. కనుక యెహోవా యేసు ప్రభువు, ఇందువల్ల ఏడు కన్నులు కలిగిన వాడు, ఒకటి మధ్యవర్తిగా నేను వస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి ఒకటి, చివరిగా మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో నేను వచ్చి మనుషులను శపించుకుంటున్నట్లుగా ఏలియాను ముందుగా పంపిస్తాను. ఎవరు వచ్చి? నేను వచ్చి అని చెప్తున్నాడు యెహోవా. యెహోవా వచ్చినప్పుడు మనుషులను శపించకుండా ఏలియా సరిచేస్తానని చెప్పని, తండ్రుల హృదయాన్ని పిల్లలతో పిల్లల హృదయాలతో మరి తండ్రులు తట్టి తిప్పేటటువంటి వ్యక్తిగా ఏలియాను పంపిస్తానని చెప్పని. క్రొత్త నిబంధన, మొదటి రాకడా, రెండవ రాకడా గురించినటువంటి మాటలు అన్నీ కూడా పాత నిబంధనల ప్రవక్తల గ్రంథాలను మొట్టమొదటి రాపిచ్చి పెట్టినాడు మన దేవుడు యెహోవాయే యేసుక్రీస్తు. ఇక్కడ మరి ఈ మాట ఎవరు చెప్పారు? ఈ వ్యభిచారము చేయవద్దని చెప్పినటువంటి మాట మోషే చెప్తున్నాడు. అదే మాట అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అని అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. కొండ మీద మాట్లాడిన వ్యక్తి యెహోవా, ఆ యెహోవాయే యేసుక్రీస్తు అని ఇక్కడ ఈ వాక్యాలను బట్టి మనకి అర్థమైంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? మోహపు చూపు మీలో ఉండకూడదు అని. ఈ మాట కనుక అక్కడ కనుక రాస్తే ఇశ్రాయేలీలో 100కి 100% మంది ఎగిరిపోతారు, మోషేతో కూడా. కాబట్టి ఆయన ఇచ్చిన మాటలని కొంచెం తగ్గించి రాశారు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో సియోను కొండ మీద శాశ్వతముగా నేను రాజుగా ఉంటానని చెప్పని, 7వ అధ్యాయం మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో నేను రక్షణకర్తయగు దేవుడునని. రక్షణ అనగా యేసుక్రీస్తు ఇచ్చినదే, మరి ఆయన రక్షణకు కర్త అయినటువంటి దేవుడు యెహోవా. అనేకమైన సాక్ష్యాలను మనం చూసుకున్నాం. మరి ఈ మరి యేసుక్రీస్తు యెహోవా తండ్రి, యేసుక్రీస్తు దేవు, యేసుక్రీస్తు కుమారుడు, ఆయన మనకు కావాలి కానీ యేసుక్రీస్తు మనకేం పని అని చెప్పి యేసుక్రీస్తుని అవమానించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళంతా భయంకరమైనటువంటి వ్యక్తులే, భేదం కలగజేసేవారు. ఈ కొండ మీద మాట్లాడినప్పుడు నేను తరతరములకు దేవుడను. తరం ఒక్కింటికి ఎన్ని సంవత్సరాలు లెక్కేసుకుంటే అంతకాలమే జ్ఞాపకం చేసుకోవాలా? హోషేయా గ్రంథంలో కూడా 12వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇది నా జ్ఞాపకార్థమైనటువంటి నామము. హోషేయా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో కూడా వేరే రక్షకుడు లేడు. 14వ అధ్యాయం 2వ వచనంలో కూడా పాపాన్ని పరిహరించేటటువంటి దేవుడు. మోషేతో కూడా చెప్తాను, నేను పాపాన్ని పరిహరిస్తాను, పరిహరింపజేస్తాను కాదు పరిహరిస్తాను అని. అలాగే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా పాపమును పరిహరిస్తాను, నేను వచ్చి పాపమును పరిహరిస్తాను అని చెప్పాడే కానీ పరిహరింపజేస్తాను అని ఎక్కడా కూడా చెప్పలేదు. యెహోవాయే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తిరిగి అదే విధంగా కొండ మీద నిలబడి ప్రజలతో ఆ ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడతాడు. అక్కడ కొండ మీద ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వీళ్ళు మరుగు చేసి వారికి ఇష్టమైనటువంటి మాటలు రాసుకున్నారు. అదే కొండ మీద దేవుడు ఇచ్చినటువంటి మాటలను కనుక వీరు కనుక తెలియపరిస్తే కూకటి వేలతో సహా ఎప్పుడో పాపాన్ని పెరిగి అవతలు పడేసి పరిశుద్ధమైనటువంటి జనాంగంగా తయారై ఉండేది. అలా చేయలా. యెహోవాయే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలే అప్పుడు మోషేకు చెప్పినటువంటి మాటలు అవి. మత్తయి సువార్త 5వ అధ్యాయం కాడి చెప్పినటువంటి మాటలన్నీ కూడా 5వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా ఇవే కొండ మీద మోషేకు చెప్పినటువంటి మాటలు. ఈ మాటలే 7వ అధ్యాయము 12వ వచనం ఇదే, మనుషులకు మీరు ఏది చేయాలని కోరుకుంటారో
దానినే మీరు ఆ మనుషులకు చేయడి. ఇదే ధర్మశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం. అంతేగాని అక్కడ మోషి వారికి ఎందుకు రాసిచ్చాడు అని ప్రశ్న కనుక ఎదురైతే, వారి హృదయము కఠినమైనది కనుక అలా వారికి అలా రాసిచ్చాడు. మీక గ్రంథం 4:3 మధ్యవర్తి అయి వచ్చాడు. జకర్య గ్రంథం 4:10 యెహోవా యొక్క 7 నేత్రములు ప్రపంచమంతా తిరుగుతున్నాయి. అలాగే ప్రకటన గ్రంథం 5:6 కూడా 7 కన్నులు కలిగినటువంటి దేవుడు ఈ గొర్రెపిల్ల, ఆ యొక్క 7 కన్నులు భూమి అంతా సంచరించి 7 ఆత్మలుగా చెప్పబడ్డాయి. ఆయన ఒకటే, ఈయన ఒకటే, ఆయనే ఈయన. ఈయన కొండ మీద చెప్పినటువంటి మాటలే మత్తయి సువార్త 5:5 నుంచి అక్కడ కొండ మీద మోషేకి ఇచ్చినటువంటి మాటలు. యెహోవాయే యేసుక్రీస్తు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, నీవే మా దేవుడివని మేము తెలుసుకున్నట్లుగా నీ మాటలు ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం. కాబట్టి మా మనోనేత్రములను తెరిచి నీ వాక్యమును బాగా చదివినట్లు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.